హాయ్ అండి కిరణ్ గారు హాయ్ సార్ ఇంకో ఫ్లాష్ న్యూస్ అండి చెప్పండి మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి సభలకి బస్సులో బయలుదేరాడు మళ్ళీ ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు ఆయన సొంత సామాజిక వర్గం సొంత నియోజకవర్గం తల్లిని తీసుకొచ్చాడు చూడండి మరి తండ్రి దగ్గర పంపించడానికి ఎలక్షన్లు గెలవటానికి ఓకే ఇది ఒక అవకాశంగా మలుచుకున్నాడు మరి ఎట్లా వచ్చిందో తెలియదు అంటే కొట్టి తీసుకొచ్చాడా బయపెట్టి తీసుకొచ్చాడు ప్రేమతో లాగా తీసుకొచ్చాడా ప్రేమతో అంటే మాట వాస్తవం కాదు ఆయన దగ్గర అసలు ప్రేమ అనేది ఉండదు ప్రేమ అనే మాట ఉండదు డబ్బు మీద ప్రేమ తప్పితే ఇంకా దేని మీద ప్రేమ ఉండదు ఆయనకి పెళ్ళం మీద డబ్బు మీద తప్పితే ఇంకా ఆయనకి ఇంకా దేని మీద ప్రేమ ఉండదు ఓకే తల్లిని తీసుకొచ్చారంటారు తల్లిని తీసుకొచ్చాడు కానీ ఇంత చేసిన తల్లిని తీసుకొచ్చి మళ్ళీ డ్రామాలు ఆడిన ఆయన సభలకు జనాలు లేరు ఏం చెప్తారు వివేకానంద రెడ్డి వైఫ్ సౌభాగ్యమ్మ గారు వచ్చి ఓకే నా భర్తను చంపింది ఓకే జగన్మోహన్ రెడ్డి అవును అవినాష్ రెడ్డి అవును భారతి అవును వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అని చెప్పిన తర్వాత కడప జిల్లాలో వివేక గారి కూతురు కూడా చెప్పింది మా తండ్రి చెప్పింది మా పూర్తి వ్యతిరేకత వచ్చింది వివేక గారి కూతురు కూడా చెప్పింది మా 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 అన్నలే తండ్రిని చంపారు అని డాక్టర్ సునీతమ్మ గారు గాని సౌభాగ్యమ్మ గారు గాని షర్మిళ గారు గాని కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఆపోజిట్ లో వ్యతిరేకత ఎక్కడో రాలా కుటుంబంలోనే వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు బయట బాబాయిని చంపింది ఎవరు అని జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగినా కూడా మా అన్నయ్య చంపాడు అవును ఇలాంటి వ్యక్తికి ఓటు వేయకూడదు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఘోరాల గురించి షర్మ్నా గారు మాట్లాడిన షమ్నా గారి మీద అరెస్ట్ కూడా చేయటం అనేది జరిగింది అవును ఇవన్నీ చూసిన తర్వాత ఈసారి తన ఓటమిని తానే అంగీకరించి ఇప్పుడు బస్సు యాత్ర కూడా ఆపుతున్నాడు ఆపుతున్నాడా ఆపుతున్నాడు జనాలు లేక జనాలు జనాలు రావట్లేదని బస్సు యాత్ర ఆపేస్తున్నాడు ఆపేస్తున్నాడు ఇప్పుడు ప్రజలు రాకపోవడానికి కొన్ని కారణాలు వినిపిస్తున్నాయి అదేంటంటే మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలకి తప్పుడు హామీ ఇచ్చి పదవిలోకి వచ్చాడు మద్యపాన నిషేధం చేయకుండా మళ్ళీ ఓట్లు అడగనన్నాడు మరి ఇప్పుడు వచ్చాడు అని చెప్పి మహిళలు కూడా రావట్లేదు ముఖం చాటేశారు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మే స్థితిలో మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ బ్రాండ్లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్ష మంది కారణం అయ్యాడు మహిళల పసుపు తాళ్ళు తెంచాడు మొత్త ఎదువుల్ని మొన్న మోపుల్ని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అందుకనే మహిళలు రాలేదంటారా ఆయన సభలకి మరి అంతే కదా సార్ వాస్తవాలేగా అవును ఓకే అండి అయితే ఇంకొక కారణం కూడా వినిపిస్తుంది సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు తర్వాత జిపిఎస్ తెచ్చాడు చివరికి ఓపీఎస్ చేతిలో పెట్టాడు ఉద్యోగస్తులు ఎవరు రావట్లేదు అంటున్నారు సిపిఎస్ రద్దు చేస్తాను పిఆర్సి ఇస్తాను అని చెప్పి ఉద్యోగస్తులందరికి జీతాలు ఒక నెలలో పదిహేను ఇరవై ఒక నెల ఇస్తున్నాడు ఇవ్వట్లేదు ఉద్యోగస్తులందరినీ ఏడిపిస్తున్నాడు పెన్షన్లు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు డిఏ లేవు జీఫీఎఫ్ అమౌంట్ లేదు ఓకే ఉద్యోగస్తుల్ని పెడుతున్నాడు అసలు ఈ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పిల్లని ఇవ్వద్దు అనే స్థాయికి దిగజార్చారు అందువల్లనే ఉద్యోగులు ఎవరు కూడా ఆయన సభలకు రావట్లేదు అంటారా ఉద్యోగస్తులందరూ పూర్తి వ్యతిరేక రావటానికి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చిన రోజే మీరు అతని ఫోటోలు కానీ క్యాలెండర్లు కానీ తీసేసి మేము తీసేసాం మీ పరిస్థితి ఏంటి అని ఓకే ఉద్యోగస్తులు ప్రశ్నిస్తా పోన్స్టాగ్రామ్ లో కానీ పోస్టులు ఉద్యోగస్తులు ఎంత వ్యతిరేకత ఉందో దాన్ని బట్టి తెలుస్తుంది దాదాపు పది లక్షల మంది ఉద్యోగస్తులు పూర్తి వ్యతిరేకత ఓకే అందుకనే వాళ్ళు కూడా సభలకు రావట్లేదు అంటారు రావట్లా ఓకే అండి ఇంకొక కారణం వినిపిస్తుందండి యువత కూడా నిన్న ఆయన బస్సు యాత్రలో ఎవరు లేరు ఎందుకంటే ఇరవై రెండు ఎంపీలు పదకొండు రాజ్యసభ మెంబర్స్ని ఇచ్చినా కూడా ప్రత్యేక హోదా ఇరవై ఐదు మందిని ఇస్తే నుంచి తీసుకొస్తానని చెప్పాడు ఉద్యోగాలు బోర్డు అని కల్పిస్తాను మీ అందరి భవిష్యత్తు మారిపోద్ది చెప్పాడు ఈ ప్రత్యేక హోదా గురించి ఐదేళ్లలో ఏ రోజు మాట్లాడింది లేదు అందువల్ల హోదా తెస్తాను అని చెప్పి ప్రజావేదిక పడేసిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రైల్వే జోన్ లేకుండా చేశావు విశాఖ ఉక్కు లేకుండా చేశావు కృషి కొండని కబ్జా చేసి అక్రమంగా ఐదు వందల కోట్లు పెట్టి అంటే ఆయన ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా తెస్తానన్న దాన్ని చాలా ఎనభై ఐదు శాతం హామీలను పూర్తిగా చేయలేదు ఓకే ఇచ్చిన హామీలు అన్ని హామీలుగానే ఉన్నాయి తప్ప ఏమీ చేయలేదు అంటే ప్రత్యేకంగా యువత కోసం ప్రత్యేక హోదా ఉద్యోగాలు తెస్తానని చెప్పిన మాట తప్పాడు ఏ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను అని చెప్పి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు పెండింగ్ లో పెట్టాడు అవును ఏ పోస్ట్ ఇచ్చాడు గ్రూప్ వన్ ఇచ్చాడా గ్రూప్ టూ ఇచ్చాడా అసలు ఏ పోస్ట్ ఇవ్వలేదు ఇవ్వలేదు విద్యార్థుల వయసు పెరిగిపోతా ఉంది ఏజ్ లిమిట్ దాటిపోయింది ఏజ్ లిమిట్ దాటిపోయింది అవును వాళ్ళ దారి ఏది ఊరిద అందువల్ల అందువల్ల యువత ఎవరు రాలేదంటారా ఫ్యాన్ ఓటేయండి ఊరేసుకొని చావండి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది అని చెప్పి నేనైతే అందుకనే యువత యువత రారు 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 ఉద్యోగస్తులు రైతులు మహిళలు రారు ఇంకో విషయం అండి ఇంకో వాదన కూడా వినిపిస్తుంది బస్సు ఛార్జీలు పెంచు బాబు గారి పాలనలో బోర్డు అంతా పెరిగిపోయినాయి అన్నాడు తర్వాత విద్యుత్ చార్జీలు ఇంకా విద్యుత్ ఛార్జీలు చాలా పెంచారు బాబు గారు ఇవన్నీ నేను పెంచనన్నాడు ఇలాంటి తప్పుడు హామీలన్నీ ఇచ్చి ఈ రోజు మళ్ళీ బస్సు యాత్ర అని చెప్పి మా ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు బస్ ఛార్జీలు కానీ విద్యుత్ ఛార్జీలు కానీ మీకు హైదరాబాద్ నుంచి విజయవాడకు ఒకసారి బస్ ఛార్జీలు చూడండి విజయవాడ నుంచి హైదరాబాద్ కి బస్ ఛార్జీలు చూడండి అవును కరెక్ట్ వంద రూపాయలు డిఫరెన్స్ అవును ఎన్నిసార్లు పెంచాడు ఎన్నిసార్లు సార్లు బిల్లు పెంచాడు ఎస్ అవును చెత్త పన్ను వేసిన చెత్త పార్టీ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం అందుకనే ప్రజలు రాలేదంటారు ఆ సభలకి అంతే ఇంకొకటండి మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకి ధరలు అందని సమయంలో ధరలు వచ్చే విధంగా చేస్తానని చెప్పి రైతులకు ఒక హామీ ఇచ్చి అది కూడా తప్పాడు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని రైతులకు హామీ ఇచ్చి తప్పాడు అందువల్లనే రైతులు కూడా ఎవరూ రాలేదంటారా డె మూడు శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పెండింగ్ లో పెట్టి నువ్వు రైతులకు న్యాయం చేశాను అని చెప్తే నమ్మే పరిస్థితుల్లో ఎవరు ఎవరు రైతుల్ని కౌల్ రైతుల్ని దగా చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అందుకనే రైతులు కూడా ఎవరు రాలేదంటారు ఆయన సభలకి ఎవరు అండి వివేక హత్య కేసులో ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ఆయన్ని వివేక హత్య విషయంలో ఏం చర్యలు తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్నారు ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని అవును ఆయన చెప్పే సమాధానం ఒకటి చరిత్ర ఆ ఒక్క మాట ఆయన మాట్లాడడం సాక్షి ఛానల్లో వేయటం ఇంకేముందంటే ఈనాడు చదవకండి చూడకండి టీవీ ఈనాడు ఏబిఎన్ టిడిపి పార్టీకి సంబంధించి ఏ ఛానల్ చూడవద్దు వాళ్ళకు డబ్బులు వస్తాయి సాక్షి అసలు టీవీ నైన్ చూడండి సాక్షి చూడండి నేను చెప్పిన మాటలే వినండి నేను ఇచ్చిన పథకాలే తీసుకోండి మీ ఆశలు మొత్తం నాకు ఇవ్వండి నేను ఆత్మలతో మాట్లాడుతాను కరోనాకి మైదాపిండి చల్లుతాను ఇసుక మాఫియా మట్టి మాఫియా చేస్తాను ప్రజలు నన్నే నమ్ముతారు అని ఇక ఇతను ఏందంటే ఒక దేవుడిలాగా సో ఆయన సభలకి ఈ కారణాలన్నిటి వలన ప్రజలు రావటం అనేది జరగట్లేదు సభలు వెలవేళ ఆయన యాత్ర ఆపేస్తాడంటారా ఎక్కడైతే యాత్ర మొదలు పెడతాడో అక్కడ జనాలు లేకపోయినా దండం పెట్టడం గానీ పిచ్చి పిచ్చి చేష్టలు ఆత్మలతో మాట్లాడడం ఓకే మరి ఏంకాయ అధికార మదం ఇంకా కొన్ని రోజులు ఉన్నమాట వాస్తవం కానీ ఇదే ఏప్రిల్ దాకా ఈ నాటకాలు జగన్మోహన్ రెడ్డి సభలకి ఇడుపులపాయలోనే జనం లేని పరిస్థితుల్లో బాబుగారి సభలకు మాత్రం తండోపతండాలుగా ప్రజలు ఎక్కడెక్కడ పుత్తూరులో కానీ మదనపల్లి కానీ కుప్పం గాని నగరి గానీ పలమనేరు కానీ జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీరు ఎక్కడ చంద్రబాబు గారు లోకేష్ గారు మీటింగ్ కి వెళ్ళారు అంటే మీరు అక్కడ జనాభాని చూస్తే ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేయలేనంత మేము ఎక్కడ గ్రీన్ మ్యాట్ వేయలే ఓకే మేము ఎక్కడ సెట్టింగులు పెట్టలా ఓకే మేము ఎక్కడ డ్రోన్లు మీరు ఇష్టం డ్రోన్లు ఏ వదులుకుంటారో వదులుకోండి ఓకే మంది వస్తారు ఎంత మేము ఎక్కడ బస్సులు తీసుకోవాలా ఓకే పోలీసులు మా దగ్గర లేరు ఓకే అధికారంలో ఉన్నది మీరు ఎస్ మీరు చేసిందేంటో మేము చేసిందేంటో ఈ రోజు తెలంగాణ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది అంటే దాని కారణం ఎవరు ఓకే అటు భద్రాచలంలో గోదావరి అడగండి ఇక్కడ హైదరాబాద్ అడగండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు అండి కిరణ్ గారు అన్ని విషయాలు బాగా చెప్పారు